చాలా అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ తో వెళ్తున్నాం. చిన్నతనంలో భారతీయ వన్ చూసాం, ఓహో తెలిసిన తర్వాత 28 సంవత్సరాల తర్వాత టూ ఎలా ఉంటది, కమల్ హాసన్ అప్పుడున్న నటుడు ఇప్పుడు కనపడతాడు అనుకున్నాం, అంతకు మించి కనపడ్డాడు. భారతీయుడు వన్ ని మైమర్పించే విధంగా ఇక్కడ అనిపించిందా? డెఫినెట్ గా ఆ వన్ అనేది మన కళ, మన మర్మ కళ కావచ్చు. మన చివరికి భారతీయ వన్ లో ఏం చూపించారంటే, ఇంట్లో తన కొడుకునైనా అవినీతి పాల్పడితే ఉపేక్షించకూడదని కొడుకునే చంపేస్తాడు. అంతకంటే గొప్పడం కాదు కదా. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి రంగంలో అవినీతిమయమైనప్పుడు, అనేక మంది అమాయకులు చనిపోతున్నప్పుడు కొంతమంది కంబ్యాక్ ఇండియన్ అన్నారు. ఆయన వచ్చాడు, దేనికి వచ్చాడు, ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడు, ముందు నీ కుటుంబం నుంచే అవినీతిని ఎరాడికేట్ చేయమన్నాడు. అంతే కదా, ఆ కుటుంబం నుంచి చేసినప్పుడు ఆటోమేటిక్ గా దేశమే బాగుంటది కదా, దానికి అది మంచి మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి తప్పు తండ్రి చేసినా, తల్లి చేసినా, చెల్లి చేసినా, మన దేశం గొప్ప దేశం, అవినీతి చేయకూడదనే భావన కుటుంబంలో అలవాటు. ఆ కుటుంబ వ్యవస్థ, భారతదేశం గొప్ప సంస్కృతి, సనాతన సంప్రదాయాలు గౌరవిస్తాం కదండి, ఆ కుటుంబంలో ఇది అవినీతి వద్దు అనే భావన కలిగినప్పుడు ఈ దేశమే బాగుంటుంది కదా. అది ఆ మంచి ఫీలింగ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు.